ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడవైన మా దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, గడిచిన రాత్రంతా కూడా మీ యొక్క రక్షణ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి ప్రభువా, ఈ ఉదయాన్ని ఈ విధంగా చూడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ నడిపింపు కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి, ఈ రోజున ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధమైన క్రియలు మేము కలిగి ఉండాలో ప్రతి వాటిని మీరే మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, మీ యొక్క నామానికి ఆయాసకరమైన క్రియలు మేమేమీ కూడా చేయకుండా మీ నామాన్ని గణపరిచే విధంగా జీవించడానికి మా అందరికీ కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్. తండ్రి, ఈ రోజున మా ఆత్మను మా దేహమును మీరే స్వాధీనపరచుకోండి ప్రభువా. తండ్రి, గడిచిన దినంలో చేసిన తప్పులను, పాపాలను, క్రియలను మేము మరలా చేయకుండా ఈ రోజున మమ్మల్ని మేము సరి చేసుకొని జీవించడానికి మాకు మరొక అవకాశాన్ని దయచేయండి తండ్రి. ప్రభువా, మా పనులను బట్టి అడుగుతున్నాం. చేస్తున్న ప్రతి పనిని దీవించండి తండ్రి. ఉత్సాహంతో పనిని చేయడానికి మాకు సహాయం దయచేయండి, బలాన్ని అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మా కుటుంబాన్ని ప్రేమించే హృదయాన్ని మాకు ఈ రోజున దయచేయండి ప్రభువా. అయ్యా, వెళ్తుండగా మార్గాలలో మీ కృపను కుమ్మరించండి, వస్తుండగా మీ యొక్క దేవదూతల కాపుదలను మా అందరికీ దయచేయండి ప్రభువా. వెళ్తున్న ఆ వెహికల్ని కూడా మీ యొక్క చేతికి అప్పచెప్తున్నాం నాయన. మీరే మమ్మల్ని క్షేమకరంగా నడిపించండి దేవా. ప్రభువా, ఈ రోజున కావలసిన ప్రతి ఒక్క అవసరతను మీరే మీ యొక్క మహిమేశ్వరంలో మాకు సమకూర్చబోతున్నారని నమ్ముతున్నాం నాయన. మేమందరం కూడా మీలో ఆనందించుటకు, సమృద్ధి కలిగి జీవించుటకు కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈరోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క కృప, మీ యొక్క తోడును దయచేయండి నాయన. బిడ్డలు ఏ భయము, బలహీనత లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తుండగా నాయన బిడ్డలకు మీ యొక్క సహాయం దయచేయండి. మంచి జ్ఞానము, తెలివిని వారందరికీ అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున బర్త్డేస్, యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, రానున్న సంవత్సరంలో అనేకులకు ఆశీర్వాదకరంగా వారి జీవితాలు ఉండడానికి మీ యొక్క కృపను కుమ్మరించమని తండ్రి. ఈ రోజున మేము కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి సహాయం దయచేయమని, నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.